సార్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రికార్డుల గురించి మాట్లాడుకుంటే రిలీజ్ అయిన 1 మినిట్లోనే 50,000 లైక్లు వచ్చినాయి, 3 నిమిషాలకే 100,000. సో తర్వాత 3 లక్షలు కానివ్వండి 13 నిమిషాలకి. ఇట్లా మొత్తం అంతా ట్రెండ్ అంతా ఇప్పుడు మొత్తం అన్ని లైక్లు భీమ్లా నాయక్ టాలీవుడ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ లైక్డ్ ట్రెండింగ్లో ఉంది. సో ట్రెండ్ సెట్ చేశారనమాట పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు. అంటే పాన్ ఇండియా మూవీలతో కూడా కంపేర్ చేసుకుంటే RRR కానివ్వండి, ఇంతకు ముందు వచ్చిన బాహుబలి కానివ్వండి, సో ఆ రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? దట్ ఈస్ ది క్రెడిట్ ఆఫ్ పవన్ కళ్యాణ్, బికాజ్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఈ రికార్డుని బ్రేక్ చేసింది అన్నమాట. ఈరోజు పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం అట్లా ఉన్నాయి. అంకేత మనం ఎవరు కాదని లేక వి షుడ్ విష్ దెమ్ విష్ హిమ్ ఏ వెరీ బెస్ట్ అన్నమాట. ఈ సినిమా చేస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ లైఫ్లో ఒక ల్యాండ్ మార్క్గా నిలుస్తుంది అంతవరకు చెప్పచ్చు. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ని చూసే ఇప్పుడు ఆ ట్రైలర్ ట్రెండింగ్ కానివ్వండి, లైక్లు కానివ్వండి, అన్నీ కూడా ఓన్లీ పవర్ స్టార్. అవునవును అవునవును, అంతే, కేవలం పవన్ కళ్యాణ్. ఏముందండి పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా ఆయన తాలూకు మంచితనం, ఆయన తాలూకు ఆయనలో స్వచ్ఛత, ఆయన ఓపెన్గా మాట్లాడడం, ఆయన ప్రజల కోసం పాటుపడడం, తర్వాత ఆయన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఒక మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టడం, ఇవన్నీ చూసి జనాల మనసులో ఒక పవన్ కళ్యాణ్ మావాడు అనేటువంటి ఒక దృష్టి పెరిగింది. పవన్ కళ్యాణ్ని సొంతం చేసుకున్నారన్నమాట. పెద్దవాళ్ళైతే ఒక కొడుకులాగా, చిన్నవాళ్ళైతే ఒక అన్నయ్యలాగా, ఇంకా పెద్దవాళ్ళైతే ఒక తమ్ముళ్ళలాగా, ఇలాగ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఒక అంటే మనసుకు దగ్గరగా తీసుకున్నారు. అది పవన్ కళ్యాణ్ అంటే ఆయన కనపరుస్తున్న ప్రవర్తనలో ఉన్న విశేషమే అది. ఓకే సార్, అయితే మూవీని హిందీలో రిలీజ్ చేయమని రామ్ గోపాల్ వర్మ గారు చిన్న సలహా ఇచ్చారు ఆ మధ్యన. అవును, ఇప్పుడు మూవీని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అవును, ట్రైలర్ వచ్చిన తర్వాత ఆయన కొన్ని ట్వీట్లు చేశాడు. అవును, సో మూవీ గురించి రానాని చూసి ఇది టైటిల్ డానియల్ శేఖర్ అని పెట్టాల్సింది, లేదంటే రానాని హైలైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి చూపించారు, నేను హర్ట్ అయ్యాను, ఇటువంటి ట్వీట్లు పెడుతున్నాడు ఆయన. సో ఏంటంటారు, ఆయన ఉద్దేశం ఏంటంటారు? ఆయన ఒక విచిత్రమైన మనిషి అండి. నేను చాలాసార్లు తిట్టాను ఆయన్ని, నోటుకు వచ్చినట్టు తిట్టాను అన్నమాట. నాకే బాధ అనిపించింది. ఇప్పుడు ఒక తెలుగులో ఒక సామెత ఉంది, కుక్కలు బొక్కలు విదుగుతాయి, సారీ, కుక్కలు చెప్పులు వెతుకుతాయి, నక్కలు బొక్కలు వెతుకుతాయని వాడు సాధకులు అన్నమాట. ఆ చెప్పులు ఉంటే ఆ చెప్పుల దగ్గర కుక్క వెళ్ళిపోతుంది, ఒక బొక్క ఉంటే ఆ బొక్క దగ్గరికేమో నక్క వెళ్ళిపోతుంది అన్నమాట. అలాంటి నక్కలాంటి వాడు అన్నమాట. జనం తాలూకు నాలుకల మీద ఏదో రూపంలో ఉండాలి, జనం మాట్లాడుకోవాలి ఆయన గురించి. సినిమా ఇప్పుడు అది డానియల్ శేఖర్ అనేదో సినిమా ఆ పేరు పెట్టమని చెప్పారు, అది పెడితే ఇంకే పేరు లేదా, పవన్ కళ్యాణ్ విలువే లేదా అని ఆయనే పెడతాడు. కనుక ఆయన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదొక దాన్ని ఏమంటారంటే ఒక ఉన్మాదం, అది స్వీట్నెస్ థింగ్స్ అన్నమాట. ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాటికి అదొక ఆనందం. బాగా ఉన్నదాన్ని బాగలేదన్ను, బాగా ఉన్నవాళ్ళని బాగలేదన్ను, ఎవరికో బాగా సజావుగా సాగిపోతుంటే వాళ్ళ జీవితంలో ఇంత కారం పడి జరడం, కడువులు పాలల్లో పాదరసం పోయడం, ఇవన్నీ ఆయనకు అలవాట్లు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్. అయితే ఫైనల్గా భీమ్లా నాయక్ ఏపీలో టికెట్ల జీవో వచ్చినా రాకపోయినా సో కలెక్షన్ల వర్షం అయితే గురుసుద్ది, ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా డెఫినెట్గా అండి డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.